దమనకం చెప్పిన దంతిలుడి కథ విని, సంజీవకం, నువ్వు చెప్పిన కథ సరిగానే ఉన్నది, అందుచేత నువ్వన్నట్టే కాని అన్నది. తర్వాత దమనకం సంజీవకాన్ని పింగళకం వద్దకు తీసుకుపోయి, మహారాజా, ఇదిగో సంజీవకం, ఆ పైన దేవర చిత్తం అన్నది. సంజీవకం పింగళకానికి ప్రణామం చేసి ఎంతో నమ్రతతో ఎదుట కూర్చున్నది. పింగళకం వాడి భయంకరమైన కోళ్ళు గల బలమైన తన కుడి పంజా చాచి, స్వాగతం, నీ ఆరోగ్యం ఎలా ఉన్నది, నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడిగింది. తాను వర్ధమానుడి బిడారు వెంట వచ్చి ఒంటరిగా దిగబడిపోవటము, తర్వాత జరిగినది యావత్తు సంజీవకం సింహానికి చెప్పింది. మిత్రమా, నీకు ఎలాంటి భయము వద్దు, నువ్వు నీ ఇచ్చానుసారం ఈ అరణ్యంలో జీవించు, కానీ ఎల్లప్పుడూ నా కనుచూపు మేరలో ఉండు, ఎందుకంటే నిన్ను నేను కనిపెట్టి ఉండలేనప్పుడు నీకు అపకారం చేసే క్రూర మృగాలు, పాపభీతి లేనివి ఈ అరణ్యంలో చాలా ఉన్నాయి అన్నది పింగళకం. చిత్తం అని సంజీవకం యమునా నదికి వెళ్ళి కడుపు నిండా నీరు తాగి వెనకటిలాగా యథేచ్ఛగా నిర్భయంగా అరణ్యంలో సంచరించసాగింది. రోజులు గడిచే కొద్దీ పింగళకానికి సంజీవకానికి మధ్య స్నేహబంధం దృఢం కాజొచ్చింది. పింగళకం ప్రతీది సంజీవకంతో సంప్రదించేది. సంజీవకం చాలా తెలివైనది. అది కరకటం, దమనకం మొదలైన వాటి రహస్య చర్యలు కనిపెట్టి వాటిని గురించి పింగళకాన్ని హెచ్చరించింది. ఆ కారణంగా పింగళకం వాటిని దూరంగా ఉంచి సంజీవకం చెప్పే సలహాలు మాత్రమే స్వీకరిస్తూ వచ్చింది. అన్నా కరటకం, మనం నిరాశ్రయలం అయిపోయాం. పింగళకానికి సంజీవకంతో కబుర్లు చెప్పడంలో ఎంతో ఆనందంగా ఉందంటే అతగాడు వేటకు కూడా పోవటం లేదు. అందుచేత మనకు బొత్తిగా తిండి లేకుండా పోయింది, ఏం చేయాలి అన్నది దమనకం. నువ్వు వెళ్ళి హెచ్చరించు, రాజులు వినిపించుకోకపోయినా మంత్రులు హెచ్చరించాలి. గడ్డి తినే ఈ ప్రాణిని రాజుకు పరిచయం చేయడం నీదే బుద్ధి తక్కువ అన్నది కరటకం. నిజమే, తప్పు నాదే, రాజుది కాదు, స్వయంకృతాపరాధం. స్వయంకృతాపరాధాలు ఎలా చేరువు చేసేది దేవశర్మ కథ చెబుతుంది కదా అన్నది దమనకం. ఎలాగెలాగూ అని కరటకం అడిగింది. దమనకం ఇలా చెప్పసాగింది దేవశర్మ కథ. ఒక మారుమూల ప్రదేశంలో జనపదాలకు దూరంగా ఒక మఠం ఉండేది. దేవశర్మ అనే యతి ఆ మఠంలో ఒంటరిగా ఉంటూ శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు. అనేక మంది భక్తులు ఆ మఠానికి విలువైన వస్త్రాలు దానం చేసేవారు. సర్వసంగ పరిత్యాగం చేసి యతి అయినప్పటికీ దేవశర్మకు బంగారం మీద భ్రాంతి ఉండేది. ఒకనాడు ఆయన మారువేషం వేసుకుని విలువైన వస్త్రాలన్నింటినీ మూటగట్టి దూరాన ఉండే నగరానికి తీసుకుపోయి వాటిని బంగారానికి అమ్మి, ఆ బంగారాన్ని ఒక గుడ్డ సంచిలో పెట్టి సంచిని తన చంకకు తగిలించుకుని మఠానికి తిరిగి వచ్చాడు. అటు పిమ్మట ఆయన ఎవరినీ నమ్మక రాత్రింబగళ్ళు ఆ సంచిని తన చంకలో ఉంచుకునేవాడు. సంపదను సాధించడం కష్టం, సంరక్షించడం కష్టం. అది పోవడం దుఃఖం, ఖర్చు కావటం దుఃఖం, దాని మూలమే ఖేదం, దాని ఫలితాలు విషాదం అని ఊరికే చెప్పారా? ఆషాఢభూతి అనేవాడు దుర్మార్గుడు, పాపభీతి లేనివాడు. ఇతరులది కాజేయటమే వాడి లక్ష్యం. దేవశర్మ చంకలో ఉండే బంగారం ఒకనాడు వాడి కంటపడింది. దాన్ని ఎలా కాజేయటమా అని ఆలోచించాడు. మఠంగోడలు రాతితో కట్టినవి కావడం చేత వాటిని కన్నం వేయడం సాధ్యం కాదు. కిటికీలు చాలా ఎత్తున ఉన్నాయి. అందుచేత ఆషాఢభూతి దేవశర్మ దగ్గర శిష్యుడిగా చేరి తీయటి కబుర్లతో ఆయనకు విశ్వాసపాత్రుడు కావాలనుకున్నాడు. ఇలా అనుకుని ఆషాఢభూతి దేవశర్మ వద్దకు వెళ్ళి పరమశివుడికి ప్రణామం అంటూ ఆయన కాళ్లపై సాష్టాంగ పడ్డాడు. తర్వాత అతను దేవశర్మతో వినయంగా, మహాత్మా, జీవిత సాగరం నిరుపయోగమైనది, ఎండుగడ్డి మంటలాగా క్షణభంగురమైనది, సుఖాలు నిర్జల మేఘాలు, బంధుపుత్ర కళాత్రాదులు కలలోని భ్రాంతి, ఈ విషయం పూర్తిగా గ్రహించి మోక్ష మార్గం తెలుసుకోవటానికి తమ వద్దకు వచ్చాను అన్నాడు. దేవశర్మ ఈ మాటలు విని, నాయనా, ఇంత చిన్న ప్రాయంలో లౌకిక లంపటాన్ని వదిలించుకున్న నీవు ధన్యుడవు. యవ్వనంలో సాధించిన నిగ్రహమే నిజమైన నిగ్రహం. నన్ను మోక్ష మార్గం అడిగావు. ఓం నమ శివాయ అంటూ శివుడిపైన
ఒక్క పుష్పం ఉంచిన వాడికి మరి జన్మ లేదు అన్నాడు. ఆషాఢభూతి దేవశర్మ కాళ్ళు పట్టుకుని, స్వామి ఆ మంత్రం ఎలా ఉచ్చరించాలో చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి అన్నాడు. చెబుతాన్నాయన, అయితే నువ్వు రాత్రివేళ మఠంలోకి రాకూడదు. యతి ప్రాపంచిక బంధాలకు దూరంగా ఉండాలి. అందుకుగాను రాత్రివేళ ఒంటరిగా ఉండటం అవసరం. ఉపదేశం పొందిన అనంతరం నువ్వు బయట ఉన్న పర్ణకుటీరంలో పడుకో అన్నాడు దేవశర్మ. ఆషాఢభూతి, స్వామి తమ ఆజ్ఞ శిరసా వహిస్తాను అన్నాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు దేవశర్మ ఆషాఢభూతికి మంత్రోపదేశం చేసి అతన్ని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అతను రోజు గురువుగారికి కాళ్ళు చేతులు పట్టి పూజకు పూలు పత్రి తెచ్చిపెట్టి సంతోషపరిచాడు. అయినప్పటికీ దేవశర్మ తన చంకలో ఉండే సంచిని ఆషాఢభూతికి అందనిచ్చే ధోరణి ఏమీ కనబరచలేదు. కాలం గడుస్తున్నది. ఈ మనిషి నన్ను పూర్తిగా ఎప్పటికి నమ్మడా? పట్టపగలే ఇతన్ని హత్య చేయాలా, లేక విషం పెట్టనా, లేక గొడ్డును చంపినట్టు కొట్టి చంపనా అనుకున్నాడు ఆషాఢభూతి. ఇంతలో ఒక భక్తుడి కొడుకు వచ్చి దేవశర్మను మర్నాడు తమ ఇంట జరిగే యజ్ఞోపవీత ధారణకు దయచేయమని ఆహ్వానించాడు. మర్నాడు దేవశర్మ ఆషాఢభూతిని వెంటబెట్టుకుని ఆహ్వానం వచ్చిన గ్రామానికి బయలుదేరాడు. వాళ్లు కొంత దూరం వెళ్లేసరికి ఒక నది వచ్చింది. దేవశర్మ తన బట్టలు విప్పి చంకలోని సంచి తీసి బట్టల మధ్య చుట్టుపెట్టి స్నానం చేయబోతూ కాలకృత్యాలు నిర్వర్తించవలసిన అవసరం వచ్చి, ఆషాఢభూతి ఇప్పుడే వస్తాను, అంతదాకా ఈ బట్టలు ముఖ్యంగా ఈ సంచి చూస్తూ ఉండు అని, అది శివుడి సొత్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవశర్మ కనుమరుగైనదాకా ఉండి బంగారం ఉన్న సంచి సంగ్రహించి కాలి సత్తువ కొద్ది పారిపోయాడు ఆషాఢభూతి.